లోన్స్ మోర్టగేజ్ లోన్స్ బిజినెస్ లోన్స్ సులభంగా గవర్నమెంట్ ప్రైవేట్ బ్యాంక్స్ నుండి ఇప్పించబడును తెలంగాణలో హైడ్రా పాలిటిక్స్ నడుస్తున్నాయి హైడ్రాను వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ స్థానిక ప్రజలతో ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహిస్తుంది అయితే ఈ క్రమంలో మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ కారుపై కొంతమంది కాంగ్రెస్ నేతలు దాడి చేశారు మంత్రి కొండా సురేఖకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు ముషిరాబాద్ లోని మూసీ పరివాహక ప్రాంతాలను సందర్శించేందుకు కేటీఆర్ పయనమయ్యారు ఈ తరుణంలోనే కేటీఆర్ వాహనాన్ని అడ్డుకొని దాడి చేసే ప్రయత్నం చేశారు దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి అయితే కాంగ్రెస్ నేతలను కేటీఆర్ అనుచరులు అడ్డుకునే ప్రయత్నం చేశారు అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకొని ఇరు వర్గాలను చెదరగొట్టారు అయితే దీనిపైన గులాబీ నేతలు ఫైర్ అవుతున్నారు బాధితులను పరామర్శించేందుకు వెళితే కూడా తప్పిదమా పెద్ద నేరంగా భావించి ఇలా దాడులు చేయడం కరెక్టేనా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మంత్రి కొండా సురేఖ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కలిసి ఉన్న ఫోటోను అభ్యంతరకర రీతిలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు దీని వెనుక ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ నాయకులు ఉన్నారని కొండా సురేఖ ఆరోపించారు దీనిపై పెద్ద ఎత్తున వివాదం రాజుకుంది బీఆర్ఎస్ భవన్ దగ్గర కాంగ్రెస్ కార్యకర్తలు కొండా సురేఖ వర్గం ఆందోళనకు దిగారు కేటీఆర్ కేసీఆర్ దిష్టిబొమ్మలను కూడా తగలబెట్టే ప్రయత్నం చేశారు ఇదిలా ఉంటే ముషిరాబాద్ వెళ్తున్న కేటీఆర్ ను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి